వైద్య విద్యలో పేద విద్యార్థులకు నష్టం కలిగించేటువంటి రీతిలో 50% సీట్లు పేద పిల్లలకు రాకుండా గత ప్రభుత్వం 107, 108వ జీవోను తీసుకొని రావడం చాలా అన్యాయం. దాన్ని రద్దు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేసినాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూడా డిమాండ్ చేసినాయి. ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత 107, 108 జీవోలు రద్దు చేయాలని నేను ఉత్తరం కూడా రాసినాను ముఖ్యమంత్రి గారికి. అయినా ఇంతవరకు ఆ జీవోలు రద్దు కాలేదు. ఆ జీవోలు వెంటనే రద్దు చేయాలి. పేద విద్యార్థులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మెరిట్ ప్రకారం వారికి సీట్లు కేటాయించాలి అని మరోసారి డిమాండ్ చేస్తున్నాం.